ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు డిగ్రీ విద్యకు దూరం అవుతున్నారని అన్నారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కళాశాల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు 400 మంది విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవచ్చు. అకాల వర్షాలు కురిస్తే ఒకవైపు గంభీరపేట రాకపోకలు లేనటువంటి పరిస్థితులు ఉంది. మరోవైపు చూసుకున్నట్టు ఈరోజు విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక 500 మంది దాకా సరి దూర ప్రాంతాలకు వెళ్తూ చాలామంది విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళలేక బస్ సౌకర్యాలు సరిగ్గా లేక ఈరోజు ఇంటికాడ నుండి కూలి పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఒకవైపు ఆడపిల్లలు ఈరోజు 6-7 గంటలకు ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తక్షణమే సార్ మా ముస్తాబాద్లో మా విద్యార్థుల తరఫున మేము కోరేది ఒక్కటే, మిమ్మల్ని మా మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది మాకు సహకరించండి, మా విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ ఒకటి చేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా స్థానికంగా ర్యాలీగా తీసుకొస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 నెలల కిందట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి అంత గతంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది 2వ సారి మరి ఈ వినతి పత్రం ఇవ్వడం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఈరోజు చాలామంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరోవైపు ఒకవైపు వర్షాలు కురిస్తే ఈరోజు రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాజరాజేశ్వరి జిల్లాలో ఏర్పడుతూ ఉంది. తక్షణమే ముస్తాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రెండు నెలల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై స్పందించి దానిపై స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊకునే ప్రసక్తి లేదు. ఇక్కడితోనే ఆగది ఈ ఉద్యమం అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు కురా రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు. మాకు ఈరోజు డిగ్రీ కళాశాల లేక చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరికి